ఇన్ఫ్యాక్ట్ 104 కాల్ సెంటర్ను పూర్తిగా ఓన్ చేసుకోమని చెప్పి నేను కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. దట్ ఈస్ అవర్ సిగ్నేచర్. 104 అనేది రాష్ట్రంలో ఉన్న 104ను అనుసంధానంగా ప్రతి కలెక్టర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా 104ను అనుసంధానం చేయాలి. కలెక్టర్ షుడ్ ఓన్ 104. ఏదైనా జిల్లాలో 104కు ఫోన్ చేస్తే ఆ రెస్పాన్స్ సరిగ్గా లేదు అని చెప్పే మాట వస్తే అది దయచేసి ప్రతి కలెక్టర్ కూడా తన తల తీసేసినట్టుగా భావించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కన్సర్న్డ్ జేసీ హూ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ 104, వాళ్ళు కూడా అదే రకమైన ప్రిస్టేజ్గాను దాన్ని భావించమని చెప్పి కోరుతా ఉన్నాను. అదే రకమైన ప్రైడ్తో దాన్ని తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 104కు కానీ ఎవరైనా ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సాటిస్ఫాక్టరీ లెవెల్తో ఆ 104కు రెస్పాన్స్ అనేది ఉండాలి. కాల్ ఎత్తకపోవడం కానీ, కాల్కు రిప్లై చేయకపోవడం కానీ, కాల్లో ఎస్ఎల్ఏ ప్రకారం టైం ప్రకారం మందులు కేటాయింపులు కానీ, క్వారంటైన్ సెంటర్లో చేర్చడం కానీ, హాస్పిటల్లో బెడ్ అవైలబుల్గా చేసి వాళ్ళని చేర్పించడం కానీ, ఇవన్నీ కూడా మన బాధ్యతలు. ఇవన్నీ కూడా వీఆర్ సైనింగ్ ఆఫ్. వీ నీడ్ టు ఓన్ దెమ్. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఆరోగ్యశ్రీలో నాట్ ఓన్లీ ఈజ్ కోవిడ్ కేర్ మేడ్ పార్ట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ, బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఈరోజు కోవిడ్ ట్రీట్మెంట్ రూపాయి డబ్బుకు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రతి పేదవాడికి 104 నెంబర్కు ఫోన్ చేస్తే చాలు, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే జాబితాలో అత్యధికంగా కూడా మన రాష్ట్రము ఉంది అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను చెప్తాను. ఈరోజు కూడా యాజ్ వీ స్పీక్ అరౌండ్ అబౌట్ 25,000 పీపుల్ ఆర్ అండర్ ఆరోగ్యశ్రీ బెడ్స్ యాజ్ వీ స్పీక్ ఈవెన్ టుడే, హూ ఆర్ అండర్గోయింగ్ ఫ్రీ ట్రీట్మెంట్. సో వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఇవన్నీ కూడా మనం అంతా కలిసికట్టుగా చేసినాం కాబట్టి జరుగుతూ ఉంది. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఓన్ దట్ నెంబర్ 104. 104 అనేది మన నెంబర్, మనం ఖచ్చితంగా దాన్ని ఓన్ చేసుకోవాలి, ప్రాపర్ ఎస్ఎల్ఏ ప్రకారం దాన్ని మేనేజ్ చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆల్మోస్ట్ 16,000 to 17,000 ఫోన్ కాల్స్ ఎవ్రీ డే 104 నెంబర్కి వస్తూ ఉన్నాయి. ఐ డూ అగ్రీ, దీస్ ఆర్ హ్యూజ్ నెంబర్స్. వీ హెవ్ నెవర్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ నెంబర్స్ కమ్. బట్ దీనికి తగ్గట్టుగానే మన 104 నెంబర్స్లో మనము ఆ కాల్స్ను రిసీవ్ చేసే కెపాసిటీని మనము కాల్ సెంటర్స్లో స్టేట్ లెవెల్లోనూ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగానే డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కూడా ఇంక్రీజ్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ద నెంబర్ ఆఫ్ లైన్స్, ద నెంబర్ ఆఫ్ అసిస్టెంట్స్ హూఆర్ యాక్చువల్లీ ఎంగేజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్, వాళ్ళ మనుషులను, నెంబర్ ఆఫ్ లైన్స్ను రెండూ కూడా ఇంక్రీజ్ చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చూడమని చెప్తా ఉన్నా. ఎవ్రీ కాల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాల్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అటువైపున ఆ కాల్ చేసే వ్యక్తి మన ఇంట్లో ఉన్న వ్యక్తి, మన ఇంట్లో మన బంధువే, మన ఇంట్లో మనకు కావలసిన వ్యక్తి అటువైపు నుంచి ఫోన్ చేస్తే ఏ రకమైన రెస్పాన్స్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది ఫోన్ కాల్, అదే రకమైన రెస్పాన్స్ మనం ఈ ఫోన్ 104 నుంచి ఇవ్వగలగాలి అన్నది దయచేసి మనసులో పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆల్ ది కలెక్టర్స్ అండ్ ఆల్ ది జాయింట్ కలెక్టర్స్, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ గివ్ సచ్ ఎంపతి, యూ షో సచ్ ఎంపతి టువర్డ్స్ దోస్ పీపుల్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీ ఇట్ రిక్వైర్మెంట్ ఆఫ్ టెస్టింగ్, బీ ఇట్ టెలికన్సల్టేషన్ విత్ మెడికల్ ప్రొఫెషనల్స్, బీ ఇట్ రిక్వైర్మెంట్ ఆఫ్ బెడ్స్ ఇన్ హాస్పిటల్స్, బీ ఇట్ ట్రాన్స్పోర్టేషన్, బీ ఇట్ ఇవన్నీ కూడా ఎస్ఎల్ఏ పీరియడ్లో ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చే కార్యక్రమం చేయగలగాలి. 3 గంటల లోపల ఖచ్చితంగా మనము వాళ్ళకు సేవలు అందించే బాధ్యత తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను.